హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ విత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అదేంటంటే ఏపీఐసి టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి సేవ్ కానీ సేవ్ లాగో సేవ్ అండ్ ప్రింట్ కానీ ప్రెస్ చేసిన తర్వాత అగైన్ మీరు క్లోజ్ చేసి అగైన్ లాగిన్ అయినప్పుడు మీకు ఏదైతే నార్మల్ ఫార్మాట్ ఉందో అది మాత్రమే చూపిస్తుందని చాలామంది చెప్తున్నారు దాంతోపాటు ఏంటంటే ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ ఆప్షన్ చేసినా సరే మరి మీరు లాగిన్ అయినప్పుడు చాలా మందికి మరి కొత్త కొత్తగా ఓపెన్ అవుతుందని చాలామంది చెప్తున్నారు ఇందులో మా ఫ్రీజ్ అయినట్ట కానట్ట మా ఆప్షన్ సేవ్ అయినట్టా కానట్ట అని చాలామంది అయితే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే అసలు నిజానికి ఉన్న రియాలిటీ ఏంటి అక్కడ ఎలా చూపిస్తుంది అన్నది క్లియర్గా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మేము ఐసెట్ టూ థౌసండ్ వన్ కౌన్సిలింగ్ రిరేటర్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా టైం అయితే ఉంది ఇన్కేస్ ఎవరైనా ఇవ్వకపోయినట్టయితే ఇవ్వండి ఇక్కడ చాలా వస్తున్న డౌట్ ఏంటంటే మేము వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాం అక్కడ సేవ్ కానీ సేవ్ అండ్ ప్రింట్ అనే దాన్ని మీకు క్లిక్ చేసినప్పుడు మా ఆప్షన్స్ అయితే సేవ్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే మళ్ళీ మేము లాగిన్ అయినప్పుడు మాకైతే అప్పుడు చూపించట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ టెన్షన్ అవసరం లేదు డెఫినెట్గా చూపిస్తుంది ఇన్ కేసు ఎవరికన్నా చూపించలేదంటే మేబీ మీరు సేవ్ చేసేటప్పుడు ఎర్రర్ ఏమన్నా వచ్చిండొచ్చు ప్రాపర్గా సేవ్ అనేది అయ్యి ఉండొచ్చు ఒక్కసారి కేర్ఫుల్గా చెక్ చేసుకోండి మీరు సేవ్ చేసిన తర్వాత డెఫినెట్గా ఫ్రీజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇన్ కేస్ ఇన్ కేస్ ఫ్రీజ్ అనేది చేయకపోయినట్టయితే ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అనేది ఫైనల్ డే అనేది ఫ్రీజ్ అయిపోతాయి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేనైతే క్లియర్గా చెప్తాను గమనించడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా ఇక్కడ ఒకసారి మనకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక గమనించినట్టయితే మెయిన్గా మీరు క్లియర్గా గమనించవచ్చు అదేంటంటే మీరు ఏదైతే సేవ్ అంటే సేవ్ కానీ ఆ తర్వాత సేవ్ ప్రింట్ అవి క్లిక్ చేశారో దాన్ని మాత్రం మాత్రమే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది మీరు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ లాగ్ అయినప్పుడు అంటే మళ్ళీ లాగిన్ అయినట్టు ఆ ఆప్షన్స్ అనేవి మీకు అక్కడ రైట్ సైడ్ అనేవి చూపిస్తాయి ఇన్ కేసు ఎవరికన్నా చూపినట్టయితే డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అలా మాకు మేము ఆల్రెడీ సేవ్ చేసేసాం మాకు చూపించట్లేదు అయినా కూడా మేము సేవ్ చేసేసాం కాబట్టి అని ఇంకెవరైనా పట్టించుకోకుండా ఉన్నారనుకోండి డెఫినెట్గా సివియర్ ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు మరొకసారి లాగిన్ అయ్యేటప్పుడు ఇన్కేస్ ఎవరైతే సేవ్ సేవ్ అని ప్రింట్ చేసి ఉంటారో వాళ్ళ ఆప్షన్స్ అక్కడ చూపిస్తున్నాయా లేదన్నది ఒక్కసారి అయితే కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఇన్ కేస్ చూపిస్తున్నట్టయితే పాజిబుల్ అయితే ఫ్రీ చేయండి పాజిబుల్ అవ్వకపోతే ఫ్రీజ్ చేయదండి ఇన్ ఫ్రీజ్ అనేది చేయకపోయినా ఈ లాస్ట్ పాయింట్ మీరు గమనించినట్టయితే మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టుంటారో అవనేది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అనేది అయిపోతున్నాయని క్లియర్గా అయితే వీళ్ళు లాస్ట్ పాయింట్లో చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల వస్తున్నది ఏంటి అంటే మేము వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము అక్కడ ఫ్రీజ్ కూడా చేసాం కానీ మళ్ళీ లాగిన్ అవుతున్నప్పుడు మాకు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కనిపించట్లేదు డైరెక్ట్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అడుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మీకు ఇన్ కేస్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అడుగుతున్నట్టు అడుగుతున్నట్టయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీ ఆప్షన్స్ అనేవి సరిగ్గా సేవ్ అవ్వట్లేదు ఫస్ట్ యాజువల్గా మొబైల్ ఓటీపీ అడుగుతుంది ఇందులో డౌట్ అయితే లేదు ఆ ఓటీపీ తర్వాత లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది ఇన్ కేస్ మీకు ఇలా చూపించిందంటే మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అయినట్టు ఇన్ కేస్ మీకు ఇలా చూపించుకోకుండా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అక్కడ చూపిస్తుంది అనుకోండి డెఫినెట్గా ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అవ్వనట్టు మరొకసారి ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇది కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఎవరైతే సేవన్ ప్రింట్ ఫ్రీజ్ చేశామని కన్ఫామ్గా ఉంటారో వాళ్ళు మరొకసారి లాగిన్ అయి చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరైతే ఫ్రీజ్ చేశారో అలా ఫ్రీజ్ చేసిన వాళ్ళు మరొకసారి లాగిన్ అయినప్పుడు సేమ్ ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఇలా చూపించాలి అప్లికెంట్ నేమ్ జెండర్ రీజన్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అవి ఎన్ని ఇచ్చారో ఆ ఏ ఏ ఇచ్చారని క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపించాలి ఎప్పుడు ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఇన్ కేస్ ఇలా చూపించట్లేదంటే డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు డెఫినెట్గా మీరు మరొకసారి ఆప్షన్స్ ఇవ్వండి లేదు అంటే ఫ్రీజ్ ఇంకా చేయనట్టయితే డెఫినెట్గా ఫ్రీజ్ చేయండి ఎవరైతే ఫ్రీజ్ కంప్లీట్ చేశారో డెఫినెట్గా వాళ్ళకి ఇలా మాత్రమే వస్తుంది ఇన్కేస్ ఫ్రీజ్ కంప్లీట్ చేయనట్టయితే మరి మనకు వెబ్ ఆప్షన్స్ మాడిఫై చేసుకోవడానికి కానీ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ మార్చుకోవడానికి కానీ పాజిబుల్ అనేది అవుతుంది కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో క్లియర్గా కనుక్కోండి ఇన్ కేస్ మీకు ఆప్షన్స్ ఇచ్చినా కూడా సేవ్ అవ్వలేదు అనుకోండి మరొకసారి లాగిన్ అలాగే ఆప్షన్స్ ఇవ్వండి ఎందుకంటే సేవ్ చేసేటప్పుడు మేబీ ఎర్రర్స్ వచ్చి ఉండొచ్చు లేదంటే ఇంటర్నెట్ సరిగ్గా వర్క్ వర్క్ అవ్వకపోయి ఉండొచ్చు ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు బట్ అల్టిమేట్గా ఆప్షన్స్ అయితే సేవ్ అవ్వలేదు కాబట్టి మరొకసారి లాగిన్ అయి ట్రై చేయండి ఇక్కడ ఎన్నిసార్లు లాగిన్ అయినా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి డెఫినెట్గా మీరు మరీ మరీ ఒక టూ త్రీ టైమ్స్ లాగిన్ అయ్యి మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి సేవ్ అయ్యాయా లేదన్నది క్లియర్గా చెక్ చేసుకోండి ఇది మెయిన్గా ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే నిన్న ఈవినింగ్ మనకు ఒకరైతే కాల్ చేశారనమాట కాల్ చేసి మేము ఆప్షన్స్ అయితే ఫ్రీ చేసాం బట్ మరీ అవుతున్నప్పుడు మాకు ఏం చూపించట్లేదు అంటున్నారు అక్కడ మే అంటే ఏం చూపించట్లేదు అంటే మరి మాకు కొత్తగా ఇవ్వడానికి అక్కడ పాసిబిలిటీస్ మాత్రమే చూపిస్తున్నాయి కానీ అంతకుమించి ఏం చూపించట్లేదు అంటున్నారు ఇన్ కేసు ఎవరికైనా అలా చూపిస్తున్నట్టయితే డెఫినెట్గా మరీ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి అంతేగాని మీరు ఇంకా అంతటితో మేము ఇచ్చేసామని వదిలేయకండి డెఫినెట్గా ఇలా చూపించాలి ఇప్పుడు మీరు అయితే స్క్రీన్ పైన చూస్తున్నారో మీరు ఫ్రీ చేసిన తర్వాత లాగిన్ అయినప్పుడు ఇలా చూపించాలి ఇలా చూపిస్తేనే మీకు మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి సేవ్ అయినట్టు లేదంటే ఆప్షన్స్ అనేవి సేవ్ అవ్వనట్టు ఇంకొకటి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్ కేసు ఎవరైనా ఫ్రీజ్ చేయడం మర్చిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు ఫైనల్ డే రోజు ఆటోమేటిక్గా అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి ఇందులో డౌట్ అయితే ఏం అవసరం లేదు ఇక్కడ ఫోర్త్ పాయింట్లో కూడా వీళ్ళు అదే మనకు తెలియజేస్తున్నారనమాట ఏదైతే మీరు లాస్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారో అవి ఆటోమేటిక్గా సేవ్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అనేది అయిపోతాయని క్లియర్గా వీళ్ళు అయితే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేవి అక్కడ అలానే ఉన్నాయా లేదా అన్నది కేర్ఫుల్గా చూస్ చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలు చెప్పినట్టు మీకు ఉన్నాయంటే మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అయినట్టు లేదు మీకు మీరు ఇచ్చిన ఆప్షన్స్ అక్కడ చూపించట్లేదంటే డెఫినెట్గా మీరు మళ్ళీ లాగిన్ అయ్యేసి క్లియర్గా మరొకసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అయినప్పటికీ ఇష్యూస్ సాల్వ్ అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న ఎనీ యూనివర్సిటీ కానీ ఎనీ జేస్ దగ్గరికి కానీ కాంటాక్ట్ అవుతామండి డెఫినెట్గా వాళ్ళ దగ్గర కన్వీనర్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళు డైరెక్ట్గా కన్వీనర్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ గురించి ఇన్స్టంట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి